వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మీనాథ్ అందిస్తారు. లక్ష్మీనాథ్, ఆరుగురు కన్ఫర్మ్ అయ్యారు, అదే బాటలో మరికొందరు ఉన్నట్లుగా తెలుస్తోంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? వరప్రసాద్, స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేతలు వలస బాటు పడ్డారని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ముఖ్య నేతలు అయినటువంటి ఇవాళ కదిరి బాబురావు తో పాటు నిన్న డొక్కా మాణిక ప్రసాద్, అలాగే రెహమాన్, వైజాగ్ సంబంధించినటువంటి మాజీ మంత్రి బాబురావు లాంటి ముఖ్య నేతలు వైసీపీలోకి వలస వస్తున్న నేపథ్యం మరి రెండు మూడు రోజుల్లో మరింత మంది కీలక నేతలు వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా అంటున్న సమాచారం. ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి జమ్మల మడుగులో అత్యంత కీలకమైన నేత, ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి రేపు ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు సమాచారం ఉంటుంది. ఇప్పటికే జమ్మల మడుగు నుంచి ఆయన విజయవాడ బయలుదేరారు. రేపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉంది. అలాగే ఈ పులివెందులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు వైఎస్ కుటుంబాన్ని గత 30 ఏళ్లుగా ఎదుర్కొంటూ ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేంపల్లి సతీష్ రెడ్డి కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ రాజీనామా చేయడం జరిగింది. లాంఛనంగా మరి 2-3 రోజుల్లో ఇవాళ 13వ తేదీ అని ఒక ముహూర్తానికి ఖరారు చేశారు. అయితే అంతలోపు కానీ ఆ తర్వాత కానీ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు పార్టీలో చేరిక లాంఛన ప్రాయమే అన్నట్టు తెలుస్తుంది. అలాగే రాయచోటి ప్రాంతానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే పాలకొండ రాయుడు కుమారుడు, టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ప్రసాద్ బాబు కూడా త్వరలోనే వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. మొత్తానికి కడప జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు వైసీపీలో చేరుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి మరి 2-3 రోజుల్లో టీడీపీకి సంబంధించిన నేతలతో పాటు ఇతర పార్టీల్లో ప్రాముఖ్యంగా ఉన్నటువంటి నేతలు వైసీపీ వైపు వలస వచ్చే అవకాశం ఉంది. ఆపరేషన్ ఆకర్ష అనేది కాకుండా స్థానిక ఎన్నికల నేపథ్యంలో గతంలో. థ్యాంక్ యూ లక్ష్మీనాథ్.